హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు అంతకంటే బాగుండాలని కోరుకుంటున్నాము ఈ వీకెండ్ మేము వచ్చేసి కడపకెళ్ళాం కడపలో మామది రిమ్స్లో వర్క్ చేస్తున్నారు కదా సో అక్కడికి అనమాట దాని దగ్గర ఆల్మోస్ట్ ఆ కాలేజ్ పక్కనే మనకి శిల్పారామం ఉంటుంది పిల్లలందరూ అమ్మ ఒకసారి వెళ్దాం అంటుంటే ఓకే ఒకసారి వెళ్దాం అసలు ఎలా ఉంటుందో ఆ రోజు దేవుడి దయ వల్ల వాన కూడా పర్లేదు ఒక టూ డేస్ సో అందుకోసం ప్లేస్ అంతా నీట్గా ఉంది అందుకోసం వెళ్ళాం అనమాట సో కార్ పార్కింగ్ దగ్గర ఇక్కడ ఆగాము మా చిన్నోడు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళినా పిల్లలు విషయం పిల్లలే అండి మనం వచ్చింది శిల్పారమం బట్ వాడు ప్రతి విషయం ఎంజాయ్ చేస్తున్నాడు రోడ్ ఎంజాయ్ చేస్తున్నాడు పక్కనే రైల్వే ట్రాక్ ఉందనమాట సో అది కూడా ఎంజాయ్ చేస్తున్నాడు సో పిల్లలకి ఇదే ఎంజాయ్ చేస్తారు అని ఏముండదు అనమాట వాళ్ళు ఏదంటే అది ఎంజాయ్ చేస్తారు ఇట్లా ట్రైన్ పోతుంది మీకు కనపడుతుంది అక్కడ వాళ్ళు బాయ్ బాయ్ అని అడుగుతుంది అరుస్తున్నాడు మా పెద్దోడు వచ్చి అలా అర్చకు అందరు మనల్నే చూస్తారు అని చెప్పేసి చిన్నగా వాడిని పక్కకు తీసుకెళ్తున్నాడు అనమాట సో పిల్లలకి ఇలా అనమాట ఇదే ఉండాలి అదే చేయాలని కదా వాళ్ళు ఏది ఎంజాయ్ చేస్తే వాళ్ళని అలా వదిలేయాలి వాళ్ళు అదే ఎంజాయ్ చేస్తారు సో బయట ఇలా ఉంటుంది శిల్పారామము ఈ రెండు ఏనుగులు చూసారా దాని మీద మనుషులు ఉన్నారు కదా మా వాడు ఒక నిమిషం అవి నిజంగా పైన ఉన్నారని మనుషులు అనుకున్నారు ఎందుకంటే వాళ్ళు అలా కూర్చున్నారని అడిగారు సో శిల్పారామం స్పెషాలిటీనే ఇది కదా మనుషులు నిజమనే అనుకుంటాం మనం కొన్ని బొమ్మలు చూసి సో అలా అనమాట మా వాడు ఏనుగులు ఇది చూడడం కూడా కొత్త కాబట్టి ఇది బొమ్మ అనే ఫీలింగ్ లేకుండా నిజం అనుకుని ఫస్ట్ దూరం నుంచి అలా అలా చూసుకుంటూ దగ్గరికి వెళ్తున్నారు సో దాని పక్కన నిలబడి ఫొటోస్ తీసుకోవడం ఎవ్రీథింగ్ అనమాట మా పిల్లలే కాదు మా అత్తయ్య కూడా ఇంతవరకు ఏను దగ్గర నుంచి చూడలేదంట తనకు కొంచెం భయం అంట సో ఇది బొమ్మ కదా సో నేను కూడా నిలబడి ఫోటో తీసుకుంటా అని చెప్పేసి మా అత్తయ్య కూడా జాయిన్ అయిపోయారు పిల్లలతో ఉంటే మా అత్తయ్య కూడా పిల్లలు అయిపోతారు సో అలా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేశారు సో ఇది ఎంట్రన్స్ ఉంటుంది ఈ పక్కనే టికెట్ కౌంటర్ ఇక్కడ ఎక్కువ ఫోటోషూట్స్ జరుగుతాయండి అంటే పెళ్ళిళ్ళకి ఇలాంటి ఫోటోషూట్స్ చాలా జరుగుతాయి సో దానికోసం వీడియోస్ కెమెరాస్ ఇవి కూడా తీసుకెళ్ళినా మేము వెళ్ళినప్పుడు ఒక టూ త్రీ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి ఎందుకంటే క్లైమేట్ అలా ఉంది చెట్లు లోపలంతా మనకు ఒక సినిమాటిక్లా ఉంటుంది అనమాట సో అందుకోసం ఇక్కడ ఫోటోషూట్స్ కూడా ఎక్కువే జరుగుతుంటాయి లోపలికి వెళ్ళాక మన హైదరాబాద్లో శిల్పారామంలో ఎలా ఉందో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది విలేజ్ స్టైల్లో బొమ్మలని ఉంటాయి చిన్నపిల్లలు కొంతమంది దూరం నుంచి చూసి సడన్గా చూస్తే మటుకు ఆ బొమ్మలు నిజం మనుషులనే అనుకుంటారు ఇక్కడైతే ఈ విలేజ్ స్టైల్లో ఎద్దులు అది దున్నుతున్నట్టు అవన్నీ మన చిన్నపిల్లలు డైరెక్ట్గా చూసిండరు కదా సో వాళ్ళకు కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది పక్కన ఇంకోటి రైతు బజార్ లాగా పెట్టాడు మా పెద్దోడైతే నిజం మనిషి అనుకున్నానమ్మా నిజం ఎద్దులు అనుకున్నాను ఎందుకు వాళ్ళు అక్కడ కదలకుండా కూర్చున్నారు ఏం చేస్తున్నారు అక్కడ అని వాడు నిజంగా అమ్ముతున్నారేమో అన్న ఫీల్లో ఉన్నాడనమాట దగ్గరికి వెళ్ళి చూసి ఓ వీళ్ళు మనుషులు కాదా వీళ్ళు బొమ్మలా అనుకున్నారు అంత బాగుందనమాట నిజం మనుషులు ఉన్నట్టే ఉన్నారు కూరగాయలు కూడా ఆల్మోస్ట్ ఆ ఉల్లిపాయలు టమాటోస్ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఇవన్నీ చూస్తే నిజమే ఉన్నట్టే ఉన్నాయి సో ఈ ఇదైతే సూపర్ ఉందండి సో చిన్నపిల్లలు ఉన్న పెద్దవాళ్ళని ఎవరైనా సరే శిల్పారం కడపలో ఉంటే మనకు అస్సలు మిస్ అవ్వకండి అండ్ ఇంకొకటి ఏంటంటే కిడ్స్కి ఎన్ని గేమ్స్ కావాలంటే అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ మన ఎగ్జిబిషన్స్లో ఉంటాయి కదా సో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయనమాట అనమాట రౌండ్ ట్రైన్ అనేసి ఇవన్నీ ఉన్నాయి వెళ్తూనే ఎక్కం కదా సో అసలు ఏమున్నాయని ఫస్ట్ అన్నీ చూస్తూ అలా వెళ్తున్నాము సో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కొలంబస్ జైంట్ వీల్ ఇంకా తర్వాత ఈ చిన్న పిల్లలు తిరిగేది చిన్న ట్రైన్ పెద్ద ట్రైన్ సో ఇలా అన్నీ ఉన్నాయి ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దామనేసి అలా లోపలికి వెళ్ళాం అనమాట సో ఈ కిడ్స్ దే అయిపోతూనే ఇంకొంచెం దూరం వెళ్తే ఇక్కడ ఉయ్యాలలు వాటర్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి సో ఉయ్యాలని చూస్తూనే ఎవరికైనా సరే అలా ఎక్కాలనిపిస్తుంది కదా మా వాళ్ళు కూడా ట్రై చేశారు బట్ మా పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి ఉయ్యాలంటే భయము సో కానీ ఏదో ఒక్కసారి అయితే అలా ట్రై చేశారు వాళ్ళు బాబాయ్ ఉన్నాడని సో మా చిన్నోడిని మా వాళ్ళ బాబాయ్ ఊపుతుంటే కూర్చోపెట్టుకున్నాడు సో మా పెద్దోడు వచ్చి వాళ్ళిద్దరిని ఊపుతున్నాడు అనమాట ఇలా ఊగాలి ఇలా అవగాలి అనేసి సో వాడికి అదొక ఎగ్జైట్మెంట్ వాడు ఎక్కకపోయినా పక్కన వాళ్ళు ఎక్కితే ఊపుతాడు నెక్స్ట్ వాటర్ గేమ్స్ అని చెప్పాను కదా సో ఇలా రెండు ఉన్నాయి వాటర్ గేమ్స్ మాకు ఈ వైట్ కలర్ అయితే అంతగా నచ్చలేదు అనమాట ఈ పెద్ద రౌండ్ది ఎలా ఉంటుందా అని మా జైకి అయితే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాడు కరెక్ట్ ఏజ్ అండి వీళ్ళకి ఎంజాయ్ చేయడానికి సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళైతే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్ని వాళ్ళకి అర్థం అవుతాయి ప్లస్ ఆడగలరు కాబట్టి అలాంటి పిల్లల్ని కొంచెం తీసుకెళ్ళగలం ఇంకొంచెం మా చిన్నోడైతే వాడికి చెప్పుల్లో మట్టిపోకూడదు దానికి ఏమంటే కాలికి ఏమంటకూడదు అలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట చూస్తారు కదా మీరే లాస్ట్కి ఎవరు ఎక్కుతారు అనుకుంటే వాళ్ళ బాబాయ్ మా పెద్దోడే ఎక్కుతున్నారనమాట ఈ ది ఇది నడుస్తూ రోల్ అవుతూ ఉండాలంట మీరే చూడండి ఒకసారి చూసారు కదా ఇది చూసినంత ఈజీ అయితే కాదండి ఆడటం మా వాళ్ళు రెండు నిమిషాలకే ఫుల్ అలసిపోయారు కానీ అది ఈజీగా పిల్లలు దిగారు కదా సో ఒక టెన్ మినిట్స్ అయితే అలాగే ఆడుకున్నారు ఒక్కరు రోల్ చేస్తే అంటే పెద్ద పిల్లలు ఎవరైనా ఉండేసి చిన్నపిల్లలు ఉంటే చాలా కష్టం అండి ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ సైజ్ అయితేనే మనం రోల్ చేయగలం దాన్ని మా చిన్నోడు అయితే కింద నుంచి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు పడిపోతున్నారు వీళ్ళు పడిపోతున్నారు అనుకుండా సో వీళ్ళ గేమ్ అయితే ఇలా నడుస్తుంది పక్కనే ఇట్లా జంప్ చేసేది ఉంది అనమాట మా వాడు అక్కడికి చిన్నవాడు అక్కడికి వెళ్తున్నాడు అది ఫస్ట్ చూసింది అగసేనా చెప్పాను కదా చెప్పులు విడవడనేసి అది చెప్పులు తీసే ఎక్కాలన్నమాట సో వాళ్ళన్న వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు వాళ్ళ అన్న చెప్పులు ఎక్కుతాడా లేదా అని టెస్టింగ్ అనమాట వాడు సో వాళ్ళన్న వాడికి చెప్పాను కదా ఈ ఏజ్లో జైకి ఫుల్ ఎగ్జైట్మెంట్ అన్ని గేమ్స్ ఆడగలుగుతున్నాడు సో వాడైతే హ్యాపీగా నేను వెళ్తానని చెప్పేసి టకటకా వెళ్ళేసి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళతో పాటు జమ్ చేస్తున్నాడు వాళ్ళన్నని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి చిన్నోడు కూడా అలా ఎక్కుతాను ఓకే అని చెప్పాడు సో సరే అనేసి ఎక్కించాము బట్ ఏంటంటే వాళ్ళన్న ఉంటే వాడు ఎక్కడంట సో ఇద్దరిని సపరేట్ సపరేట్గా ఎక్కించాము ఎందుకంటే వాడొక హైట్ వెయిట్ సపరేట్ వీడి హైట్ వెయిట్ సపరేట్ కదా జై పెద్ద అబ్బాయి ఎగిరితే చిన్న అబ్బాయి ఆటోమేటిక్గా ఇట్లా బౌన్స్ అయిపోతున్నాడు అనమాట సో అందుకోసం లేదు లేదు నీది అయిపోయాకే నేను ఎక్కుతానని ఫిక్స్ అయిపోయాడు ఇది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మా పెద్దబ్బాయికి ఇంకొక వాటర్ గేమ్ కనపడింది ఇలా సింగిల్ పర్సన్ చిన్న పిల్లలే ఎక్కచ్చు అది కూడా జే ఏజ్ ఐ మీన్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఇలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అనమాట సో ఇది కూడా ట్రై చేశాడు అన్ని వాటర్ గేమ్స్ అయితే ఈసారి బాగానే ట్రై చేశాడు పెద్ద లోతు లేదు సో క్లైమేట్ కూడా బాగానే ఉంది కదా అని మేము కూడా వదిలేసాము ఫుల్ క్యాలరీస్ అయితే ఖర్చు పెట్టేస్తారండి పిల్లలు ఎందుకంటే ఇది తిప్పడము అది నడవడం అవన్నీ అంత ఈజీ కాదు జంపింగ్ సో ఇవన్నీ ఏంటంటే బాగా క్యాలరీస్ బర్న్ అయితే బాగా ఫుడ్ తినేస్తారు ఆ రోజు మటుకు సో ఇలా అయితే మా వాళ్ళు బాగా వాటర్ గేమ్స్ అయితే మా జై బాగా ఎంజాయ్ చేశాడు ఇది అయిపోయాక నెక్స్ట్ స్లైడ్స్ ఉన్నాయి స్లైడ్ దగ్గరికి వచ్చేది స్లైడ్ ఎవరైనా ఒకళ్ళు కింద పట్టుకోవడం చూసింటారు ఒకసారి మా వాళ్ళు చూడండి ఎంత బాగా అసలు పైన ఇద్దరు పట్టుకోవాలి ప్లస్ కింద వాళ్ళు బాబాయ్ టచ్ అవ్వాలి అక్కడ కూడా పట్టుకోవాలి కింద మట్ట అంటకూడదు ఇది అనమాట వాడి ప్లాన్ సో ఈ రేంజ్లో స్లైడ్ ఆడే వాళ్ళని మీరు ఎంతవరకు చూసింటారు స్లైడ్ కూడా అయిపోయిన తర్వాత ఇలా ఉందనమాట ఒక ఆడిటోరియం టైప్లో ఐ మీన్ అందరూ ఒక థౌసండ్ మెంబర్స్ కూర్చోవచ్చు గడ్డిలో అలా ఉంది దాని చుట్టూ కూడా మనం నడవచ్చు అనమాట పైన ఫోటోషూట్ జరుగుతూ ఉంది సో కింద శిల్పాలు ఇవన్నీ ఇట్లా ఉన్నాయి క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది సో మనం ఎంటర్ అవుతున్న యువతలు చూసారంటే మనుషుల్లానే అనుకుంటారు మీరైతే మ్యాక్సిమం నేను కూడా ఒక దూరం చూసి ఎందుకు ఇక్కడ బోట్ లేదు కదా ఎందుకు వాటర్ లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నాను తర్వాత దగ్గరికి వెళ్తే చూసే అర్థమైంది వాళ్ళు నిజం మనుషులు కాదు ఇవి కూడా మనం ఫస్ట్ చూసాం కదా శిల్పాలు సో అలాంటివే ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ వాటర్లో చేపలు పట్టే వాళ్ళ గురించి వేశారనమాట సో ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఆ చుట్టూ వాటర్ పెట్టేశారు చెప్పాను కదా ఫోటోషూట్స్ ఫుల్ ఉంటాయని ఇక్కడ కూడా అవే జరుగుతున్నాయి మా పెద్దోడు చిన్నోడు ప్లస్ వాళ్ళ బాబాయ్ ఆ మధ్యలోకి అలా వెళ్ళొచ్చారు మధ్యలో జస్ట్ గార్డెన్లా ఉందనమాట సో అక్కడికి వెళ్ళొచ్చారు మేము జస్ట్ కూర్చున్నాము ఇక్కడ క్లైమేట్ బాగుంది ప్లస్ వ్యూ అయితే ఆ కొండలు ఆ చెట్లు వాటర్ కావాలంటే బోటింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది మా వాళ్ళు అప్పటికే పిల్లలు అలసిపోయారు అనేసి మేమైతే బోటింగ్ వరకు వెళ్ళలేదు ఇందాక ఆడిటోరియం చూసాం కదా చెప్పాను కదా చాలా మంది కూర్చోవచ్చాను అది ఈ ప్లేసే సో అదంతా తిరిగేసి వచ్చాక ఇక్కడ కొంతసేపు కూర్చున్నాము చాలా బాగుంది ఇక్కడ కూడా వాళ్ళ బాబాయ్ మటుకు పిల్లల్ని చాలా గారావం చేస్తారన్నమాట చాలా బాగా అసలు చాలా బాగా ఎత్తుకోవడం తిప్పడం వాళ్ళని చూడటం అందుకే వాళ్ళ బాబాయ్ అంటే పిచ్చి పిల్లలు ఇద్దరికి ఎక్కువ కడపకెళ్దాం కడపకెళ్దాం కర్నూలు ఉన్న రోజు కర్నూలు కర్నూలు కడపకు వచ్చిన తర్వాత కడప కడప అనమాట వాళ్ళ బాబాయ్ ఎక్కడుంటే అక్కడ మా చిన్నోడైతే ఏకంగా వాడు కడపలోనే స్కూల్లో జాయిన్ అవుదామని ఫిక్స్ అవుతున్నాడు అంత ఇష్టం వాళ్ళ బాబాయ్ అంటే చెప్పలేం కదా అంత చెప్పలేని అంత ఇష్టం అన్నమాట వాళ్ళ బాబాయ్ పిన్ని అంటే సో అలా ఇక్కడ కొంచెం రెస్ తీసుకొని మళ్ళీ పిల్లలు గేమ్స్ అన్నాం కదా అక్కడికి మూవ్ అయిపోతున్నాం మేము ఫస్ట్లో చూడలేదు కానీ తర్వాత చూస్తే ఇక్కడ అక్కడ నుంచి వాటర్ దగ్గర నుంచి అక్కడ వస్తుంటే ఇక్కడ మినీ థియర్స్ ఉంది ట్వల్వ్ అనేది ఎలా ఉండదు అని అనుకున్నాము ఆల్రెడీ మా మరిది అయితే వేరే దగ్గర వెళ్ళాడంట మా నాకైతే ఫుల్ ఐడియా లేదు ఇలా కదులుతాయి సీట్స్ అని తెలుసు కానీ ఇంత ఎగ్జైటింగ్గా ఉండదని తెలియదు మీ పిల్లలు కనుక ఎవరైనా ఉంటే కంపల్సరీ దీన్ని తీసుకెళ్ళండి అబవ్ ఫైవ్ ఇయర్స్ అయితే ఎందుకంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఆ రోలర్ కోస్టర్లో నిజంగా కూర్చున్నట్టే ఉంటుందన్నమాట రోలర్ కోస్టర్ మనకు అస్సలు మిస్ అవ్వకండి చాలా 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 ఎక్సైటింగ్ మనం నిజంగా ఎక్కిన ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది మనకి ఈ థియేటర్ అయితే ఇలా మనకి స్పెడ్స్ ఇస్తారు ప్లస్ పైన అఫెక్ట్స్ కోసం అవన్నీ వాటర్ బబుల్స్ అవన్నీ చల్లడానికి అవన్నీ ఉంటాయన్నమాట సో ఇలా మేమైతే చాలా బాగా ఎంజాయ్ మా పిల్లలతో ఇంకా ఇంకా ఎంజాయ్ చేశారు ఇంకా అది అయిపోతున్నాయి చెప్పాను కదా కిడ్స్ గేమ్స్ ఉన్నాయని సో అక్కడికి వచ్చేసాము శిల్పారామం ఎంటర్ అయిన దగ్గర నుంచి మా చిన్నోడు ట్రైన్ ఎక్కుతాం ట్రైన్ ఎక్కుదాం ట్రైన్ అంటే వాళ్ళ బాబాయ్ లాస్ట్కి తీసుకెళ్ళి ఈ ట్రైన్ కూడా ఎక్కించారు పిల్లలు ఇద్దరు వాళ్ళ బాబాయ్ ఇవన్నీ వాళ్ళే ఎక్కారనమాట ఎప్పుడు ఎగ్జిబిషన్ పోయినా ఈ ట్రైన్ ఇంకొక జస్ట్ రౌండ్ తిరిగేది ఇవైతే ఎక్కుతారు పెద్ద పెద్ద జైన్ ఫీల్స్ ఇవన్నీ ఎక్కరు కానీ ఈ ట్రైన్ ఇవైతే ఎక్తారనమాట మా పిల్లలు నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇక్కడ డాషింగ్ కార్డ్స్ కూడా ఉన్నాయి అది వర్క్అవుట్లేదా అనుకున్నాం ఫస్ట్ బట్ అది వర్క్ అవుతున్నాయి అని తెలిసిన తర్వాత వాళ్ళ నాన్న చిన్నోడు ప్లస్ వాళ్ళ బాబాయి పెద్దోడు సో వీళ్ళ షేర్ చేసుకుని కార్స్ ఎక్కారు ఇదైతే వీళ్ళకి చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే టకా టా పోయి గుద్ద కదా అదొక ఎక్సైట్మెంట్ అనమాట అలా గుద్దినా కూడా ఏం కాదు కానీ నాకు చిన్నోడికి డౌట్ వచ్చింది అసలు వీళ్ళు ఎందుకు గుద్దుతున్నారు అన్న డౌట్ వచ్చింది వాడు షాక్లో ఉన్నాడు దిగేంతవరకు సో ఇలా మా వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు కనుక కడపలో ఉంటే అది కూడా మీకు చిన్న పిల్లలు కనుక ఉంటే కంపల్సరీ శిల్పారామం విజిట్ చేయండి చాలా 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 బాగుంది ఆ ప్లేస్ పిల్లలకి అయితే చాలా ఏమంటారు ఈ కరోనా టైంలో బయటికి ఎక్కువ వెళ్ళాం కదా సో ఇలా దగ్గర దగ్గర ఉన్నాయి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇలా మా వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching!